2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల ఆశయాలను ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మనా అంకితమైంది. ప్రతి రంగంలోనూ యావత్ దేశం నివరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతి పథంలో పరుగులు పడుతున్న తెలంగాణ నేడు 10వ వసంతంలో అడుగు పెట్టడం ఒక మైలురాయి. ఈ సందర్భంగా స్వరాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుండి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు వేడుకగా జరుగుతాయి. గ్రామస్థాయి నుంచి రాజధాని నగరం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుతున్నాను. అటు పోరాటంతో పాటు ఇటు ప్రయాణంలోనూ ప్రజలు ప్రదర్శించిన అపూర్వమైన స్ఫూర్తిని, అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో చేసిన కృషిని ఒకసారి మననం చేసుకుందాం. దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ ప్రగతిని దశ దిశలా చాటుదాం. భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకుందాం. తెలంగాణ సమాజం 6 దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. ప్రజల ఆశయం జయించి 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ఆవిర్భవించిన నాటి దృశ్యం గుర్తు చేసుకుంటే ఏ రంగంలో చూసినా విధ్వంసమే, అంతటా అలుముకున్న గాఢాంధకారమే. అస్పష్టతలను అవరోధాలను అధిగమిస్తూ తెలంగాణ దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదగడం ఒక చారిత్రక విజయం. తెలంగాణ ఏ రంగాలలో ధ్వంసం చేయబడిందో ఆ రంగాలన్నింటినీ మళ్లీ చక్కదిద్ది సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ప్రభుత్వం నిజాయితీగా చేపట్టింది. సమైక్య పాలకులు అనుసరించిన వివక్షాపూరిత విధానాలను మార్చేయడానికి పూనుకున్నది. తెలంగాణను పునరన్వేషించుకోవాలి, పునర్నిర్మించుకోవాలి అనే నినాదంతో ముందడుగు వేసింది. తెలంగాణ దృక్పథంతో నూతన విధానాలకు రూపకల్పన చేసుకున్నది. తెలంగాణ ప్రజల తక్షణ అవసరాలు, వనరులు, వాస్తవాలు, అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా వివిధ చట్టాలు, ప్రణాళికలు, మార్గదర్శకాలన్నింటినీ రూపొందించుకున్నాం. 2014 జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఒక వాగ్దానం చేశాను. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకునే విధంగా, భారతదేశానికే తలమానికంగా ఉండే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుతానని ఆనాడు నేను ప్రజలకు హామీ ఇచ్చాను. ఆ ఉక్కు సంకల్పాన్ని ఏ క్షణమూ విస్మరించలేదు, ఏమాత్రం చెదరనివ్వలేదు. 9 ఏళ్ల అనతి కాలంలోనే అనేక రంగాలలో మన తెలంగాణ దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణమైన అవగాహన ఉంది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన అనుభవం ప్రాతిపదికగా తెలంగాణ ప్రజల ఆర్తిని ప్రతిబింబించే విధంగా మేనిఫెస్టోను రూపొందించుకొని చిత్తశుద్దితో అమలు చేసింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆనాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో ఒకసారి బేరీజు వేసుకొని చూస్తే మనం సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు మన కళ్ల ముందు కదలాడతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ 9 ఏళ్ల వ్యవధిలో కరోనా మహమ్మారి వల్ల దాదాపు 3 ఏళ్ల కాలం వృధాగానే పోయింది. ఇక మిగిలిన 6 ఏళ్ల స్వల్పకాలంలోనే వాయు వేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించింది. ఇప్పుడు ఇది నవీన తెలంగాణ, నవనవోన్మేష తెలంగాణ. దేశంలో ఎక్కడ చూసినా, ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మారుమోగుతున్నది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా మన్నలను అందుకుంటున్నది. అనేక సవాళ్లు, అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం నేడు పరుగులు తీస్తోందంటే అందుకు అంకితభావంతో చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా సహకారమనే కారణమని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. అభివృద్ధిని సాధించడమే కాదు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కూడా మన రాష్ట్రం నూతన ఒరవడికి దిద్దింది. మానవీయ కోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ వ్యక్తమవుతున్నది. దేశం ఒకవైపు అభివృద్ధి బాటలు పోతుంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించడానికి సిద్ధంగా ఉంటే, దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యం కోసం, ఏ ఆగే ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడమో, దానికి భిన్నంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖత్వ పాలన కొనసాగుతున్నది. 4 కోట్ల మంది కోసం కేంద్ర ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తే కేవలం 4 కోసం 4 కోట్ల మంది యొక్క ప్రజలు గాలికి వదిలేసి
देश में नव्वुल पाले प्रभुत्वं बीआरएस पार्टी प्रभुत्वं ఈ నలుగురు వ్యక్తులు కేవలం నలుగురు కోసం మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి విషయం ఆలోచన ఇప్పుడు తెలంగాణ సమాజంలో దేశం వ్యాప్తంగా నవ్వులపాలని తెలంగాణ రాష్ట్రం ఈ నలుగురు వల్ల మరి ఏ వర్గం కూడా తృప్తి కలిగే తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో రైతులను కదిలిస్తే కన్నీరు పెడుతున్నారు యువకులను కదిలిస్తే పళ్ళు పటపట కొరికే పరిస్థితి ఆవేశంతో ఉద్యోగులను కార్మికులను కదిలిస్తే వాళ్ళ బాధలు చెప్పరాని రీతిలో ఉన్నాయి ఇలా మహిళలను కదిలిస్తే और राणी రుద్రమరాగా జాంచి లక్ష్మిగా आवेश రగిలిపోతున్నారు దేని కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం ఏ పేద వ్యక్తి కలిసినా కన్నీరుతో ఇబ్బంది పడుతున్నారు బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక వైపు దళితులు ఒక వైపు ఎస్టీ సమాజం గాని బీసీలు గాని అగ్రవర్ణాల పేదలు గాని దేని కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం చెప్పి ఒక బాధాతత్ర హృదయంతో ఒక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒక వైపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం అనే సంతోషం మరోవైపు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ఒక బాధాతప్తర హృదయంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకునే పరిస్థితి ఏర్పడ్డది మన ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి ప్రజల బాధలు తెలుసుకోవడానికి కష్టాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి పేద ప్రజలకు ఒక భరోసా కల్పించడానికి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులకు ప్రజల కష్టాలు తెలుసుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎట్టి బస్ లో ఉచిత విద్యను అందిస్తామన్నాం ఇలాందరూ కలిసి మనం తెలుసు పాఠశాలలు ఉంటే దాని వసతులు లేవు పాఠశాల వసతులు ఉంటే ఉపాధ్యాయులు లేరు ఉపాధ్యాయులు పాఠశాల ఉంటే దాని కనీసం చాక్ పీసులు కొనడానికి కూడా పైసలు లేవు స్కావెంజర్స్ లేరు చదువుకుందామని చెప్పి ఆశతోన్నటువంటి ఆ పేద విద్యార్థుల బతుకులు బర్బాదవుతున్నాయి ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుందామంటే ఫీజులు చెల్లించలేని పరిస్థితి చిన్న చిన్న విద్యా సంస్థలు చదువుకుందామంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఆ విద్యా సంస్థల యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ విద్యా సంస్థలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లిస్తాం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం వారీగా ముందే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది దాంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి అన్ని వసతులతో ఇలా విద్యార్థులకు సరైన విద్య నాణ్యమైన విద్య అందించే విధంగా ఉండే విధంగా ఉపాధ్యాయ పోస్టులు 20,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం దాంతో పాటు ప్రైవేటు పాఠశాల చదివే పేద విద్యార్థులకు కూడా ఫ్రీగా విద్య అందించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటని చెప్పి ఇలా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం మళ్ళీ ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి హామీ ఇస్తున్నాం మేము అదేవిధంగా ఉచిత వైద్యం అందిస్తాం మనం ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క పేద వాళ్ళకు ఇలా విద్య రూపేణ వాళ్ళ పిల్లల చదువు కోసం 50,000 నుంచి 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇలా వైద్యం కోసం కూడా 50,000 నుంచి 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద రోగాలు వచ్చినా చిన్న రోగాలు వచ్చినా కూడా ఇలా పేదలు వైద్యం చేసుకునే పరిస్థితి